లోకల్ న్యూస్ ప్రేక్షకులతో పాటు ఎడపల్లి మండల ప్రజలకు నమస్కారాలు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేటి తరుణంలో మరి ఎడపల్లి మండలంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే దానిపైన స్థానిక తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ గారిని పలు విషయాలు అడిగి తెలుసుకుందాము. మరి ఇప్పటివరకు చూసినట్లయితే రాష్ట్రవ్యాప్తంగా నిన్నటి వరకు అంటే ఏప్రిల్ 14వ తేదీ వరకు 644 పాజిటివ్ కేసులు నమోదు కాగా జిల్లాలో 51 కేసు నమోదైంది. మరి ఎడపల్లి మండలంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే దానిపైన స్థానిక తహసీల్దార్ను పలు విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం. ప్రస్తుతం మనం ఎడపల్లి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ గారితో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఎడపల్లి మండల కేంద్రంలో తీసుకుంటున్నటువంటి చర్యలపైన సార్ని అడిగి తెలుసుకుందాం. అలాగే మరి ఇప్పుడు మండలంలో ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి, మరి వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలను ఇప్పుడు మరి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్. ఈ మన ఎడపల్లి మండలంలో అంటే మీ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన ఈ కరోనా వైరస్ మన దేశంలో అడుగుపెట్టి తర్వాత మన రాష్ట్రంకి వచ్చినప్పుడు మొట్టమొదట మాకు March 17 రోజు జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక 4 పేర్లు అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ద్వారా వచ్చినటువంటి ప్యాసింజర్ల వివరాలు ఒక 4 పేర్లతోటి మాకు లిస్ట్ ఒకటి కమ్యూనికేట్ అయింది. ఇది March 17 రోజు. ఈ లిస్ట్ను పట్టుకొని మేము ఆ 4 ఇళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళను మెడికల్ ఆఫీసరు, నేను మరియు మా ఎండీఓ గారు, ఈ మండల టీం ఒకటి ఏర్పాటు చేసుకుని ఎస్ఐ గారు ఆ 4 ఇళ్ళని మేము విజిట్ చేసి వాళ్ళను కలిసి వాళ్ళను మెడికల్ ఆఫీసర్ గారు చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన తర్వాత వాళ్ళకు హోమ్ క్వారంటైన్లో ఉండమని అవగాహన కల్పించి హోమ్ క్వారంటైన్ అంటే వాళ్ళు సపరేట్గా ఉండడానికి మేము కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి వాళ్ళని ఇంట్లోనే ఉంచి 14 వరకు ఉంచాము. దానిలో భాగంగానే మేము హౌస్ టు హౌస్ వెరిఫై చేయడము, మెడికల్ ఆఫీసర్సు, ఆశా వర్కర్స్, ANMs, మా VROలు, పంచాయత్ సెక్రటరీలు, గ్రామ గ్రామంలో మా గ్రామ లెవెల్లో టీమ్స్ను ఫామ్ చేసినాము. మన మండలం ప్రతి గ్రామంలో కూడా ఈ టీమ్స్ ప్రతి ఇంటింటికి తిరిగి ఎక్కడైతే ఆ 4 పేర్లతోటే కాకుండా చాలామంది బాంబే నుంచి, నాగ్పూర్ నుంచి బస్సులలో డైరెక్ట్ దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు మన మండలంలో చాలామందిని మేము కనుక్కొని వాళ్ళందరినీ అంటే మొత్తం మన మండలంలో ఒక 60 మందిని మేము ఈ దీంట్లో భాగంగా మేము కనిపెట్టడం జరిగింది. 60 మందిని కూడా మేము మెడికల్స్ టీమ్ సహాయంతో అందరినీ కూడా చాలా కట్టుదిట్టంగా క్వారంటైన్లో ఉంచడం జరిగింది. అంటే వాళ్ళ ఇంట్లోనే నిర్బంధం చేసి ఉంచినాము 14 తర్వాత జిల్లా నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్ళకు స్టాంపులు వేసి పెట్టడము. తర్వాత మన మండలంలో ఒక 2-3 మాత్రం కొంచెం సింప్టమ్స్ కనబడడం వలన మెడికల్ ఆఫీసర్ చెక్ చేసినప్పుడు వాళ్ళ సింప్టమ్స్ ఉండడం వల్ల వాళ్ళని GGH అంటే గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్కు వెంటనే అంబులెన్స్లో షిఫ్ట్ చేసి అక్కడ ఉంచడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మేము అందరము హోమ్ క్వారంటైన్లో ఉంచడం జరిగింది. అలాగే ఈ కరోనా వ్యాధికి గ్రామ గ్రామాన రకరకాల మార్గాల ద్వారా అవగాహనలు కనిపించడం జరిగింది. ఆటోలు పెట్టి మైకుల ద్వారా చెప్పియడము, గ్రామాలల్లో మైకులలో చెప్పియడము, టెంపుల్స్లల్లో, మసీదులల్లో పోస్టర్లు రేపియడము, బ్యానర్స్ కట్టియడము, చాలా రకాలుగా మేము ప్రజలకు అవగాహన చేసి అన్ని జాగ్రత్తలు తీసుకోమని ఇంట్లోనే ఉండి తర్వాత దాని తర్వాత 22 రోజు జనతా కర్ఫ్యూ వచ్చింది. జనతా కర్ఫ్యూ తర్వాత మొత్తం కూడా మన లాక్డౌన్ అయింది. లాక్డౌన్లో కూడా మన ప్రజలు చాలా గొప్పగా సహకరించి అందరు ఎవరికి వారు తెలుసుకొని క్వారంటైన్లోనే ఉండడం జరుగుతుంది. ఈ రకంగా చేయడం వల్ల జిల్లా నుంచి వచ్చిన ఆదేశాలతోటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్ల మనకు అదృష్టవశాత్తు ఇప్పుడు ఎడపల్లి మండలంలో చాలా కంట్రోల్లో ఉన్నది. అంటే మనకి ఇంతవరకు ఒక పాజిటివ్ కేసు కూడా రాలేదు. ఇప్పటి వరకు అయితే అదృష్టవశాత్తు కేసులు రాలేదు. ఈ 20 మంది క్వారంటైన్ పీరియడ్ కూడా ఇప్పటికి ముగిసింది. ఇంకా ఒకరిద్దరు కూడా పక్కా క్వారంటైన్ సెంటర్లో ఉన్నారు ఇప్పటికి కూడా. మండల వ్యాప్తంగా మరి మన ఇతర దేశాల నుండి వచ్చిన వారి సంఖ్య ఇప్పటి వరకు ఎంత ఉంది, మరి వారికి ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించాలి? నేను ఇందాక చెప్పినట్టు మొట్టమొదటి 17 మార్చ్ రోజు మాత్రం మనకు లిస్ట్ వచ్చింది 4 పేర్లతోటి. దాని తదనంతరం నిజామాబాద్ జిల్లా నుంచి
ప్రతిరోజు లిస్ట్ రావడం జరిగింది. ఆ లిస్టుల ప్రకారమే కాకుండా లోకల్ కూడా మేము ఐడెంటిఫై చేసి మన మండలంలో మొత్తం 60 మంది విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని గుర్తించినాము. 60 మందిని గుర్తించి వెంట వెంటనే వాళ్ళకు మెడికల్ ఆఫీసర్తో చెకప్ చేయించడము, హోమ్ క్వారంటైన్లో ఉంచడము, తర్వాత ఎక్కడైతే వైద్యులకు డౌట్స్ వచ్చినా సిమ్టమాటిక్ కనబడ్డదో ఒక 2-3 కేసులు సిమ్టమాటిక్ కేసులు కనబడితే వాళ్ళ మెడికల్ ఆఫీసర్ సూచన మేరకు వాళ్ళని మనం వెంటనే జీజీహెచ్కి పంపాము. నిజామాబాద్ జీజీహెచ్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్కు అంబులెన్స్ పిలిపించి పంపించాము. అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని ఇద్దరు వచ్చేసిండ్రు నార్మల్ అయ్యి. ఇంకొకతను ప్రస్తుతం జీజీహెచ్లోనే ఉన్నాడు, కానీ పాజిటివ్ మాత్రం రాలేదు. సార్, మరి మండలంలో ఉన్న వలస కూలీల పరిస్థితి ఏంది? మరి వారికి ఏ విధమైన సహాయ సహకారాలు అందజేస్తున్నారు? ఈ మండల వలస కూలీల గురించి ప్రభుత్వం నుంచి మనకు మొన్న ఆదేశాలు అందినాయి. వలస కూలీలకు అంటే ఈ కరోనా వలన ఇక్కడ వచ్చి ఇరుక్కుపోయిన వలస కూలీలకు ఒక్కొక్క కూలీకి అంటే ఒక్క మనిషికి 500 రూపాయలు 12 కిలోల చొప్పున బియ్యం ఇవ్వమని మనకు గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చినాయి. అది వెంటనే ఆ రోజు నైట్లో సాయంత్రం పూట మన విఆర్ఓలతోటి టీంలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ఈ డబ్బులు ప్లస్ బియ్యం రెండు అందించడం జరిగింది. మన మండలంలో 99 మంది వలస కూలీలను గుర్తించి వారికి ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున ప్లస్ 12 కిలోల బియ్యం చొప్పున పంచడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ అంటే ఇంకా డీప్గా వెళ్ళి సర్వే చేయమని వచ్చింటే ఆదేశాలు అంటే ఎవరైతే ఓనర్స్ ఉండి ఇక్కడికి తీసుకొచ్చినారో అంటే వాళ్ళ భోజనం కానీ వాళ్ళ షెల్టర్ కానీ ఓనర్సే చూసుకున్నటువంటి వాళ్ళని కూడా గుర్తించమని అడిగినారు. ఆ ఆదేశాల ప్రకారం మేము ప్రస్తుతము ఎడపల్లి మండలంలో 379 మంది వలస కూలీలను గుర్తించి లిస్టౌట్ చేసి జిల్లాకు పంపించడం జరిగింది. ఈ 379 మంది కూలీల మీద మాకు ఇలాంటి ఆదేశాలు వచ్చినా మేము వెంటనే చర్యలు చేపడతాం. అట్లనే ఈ రేషన్ కార్డులు లేని వారికి బియ్యం కొరకు చాలామంది అడుగుతున్నారు, అది మా దృష్టికి చాలామంది తెస్తూ ఉన్నారు. కానీ దాని మీద మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా మేము వెంటనే అమలు పరుస్తాం. ఇప్పటి వరకు అయితే దాని మీద ఎలాంటి ఆదేశాలు రాలేదు. అది కూడా మేము చూచాగా మన మండలంలో కార్డులు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఒక రఫ్గా ఒక లెక్క తీసి అయితే పెట్టుకున్నాం. గవర్నమెంట్ నుంచి ఏ టైప్లో ఎలాంటి ఉత్తర్వులు వచ్చినా మేము ఇమీడియట్గా స్పందించి పనిచేస్తాం. క్వశ్చన్ అడగంగానే సార్, క్వారంటైన్ అంటే ఏంది? అంటే సార్, అది క్వారంటైన్ అంటే చాలామంది ప్రజలకు తెలియడం లేదు, దాని ఉద్దేశం. ప్లస్ ఏంటంటే ఇప్పుడు మన ఎడపల్లి మండలంలో ఒక క్వారంటైన్ కేంద్రాన్ని ప్రారంభించినట్టు సమాచారం సార్, మరి దాని కెపాసిటీ ఏంది? అంటే క్వారంటైన్ అంటే ఏంది సార్? అంటే యాక్చువల్గా క్వారంటైన్ అంటే దానికి తెలుగు అర్థం ఏంటంటే నిర్బంధం, బంధించడం అంటే నిర్బంధంగా ఉంచడం. ఈ కరోనా వ్యాధి అనేది ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి, ఒకరి ద్వారా ఇంకొకరికి వస్తుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు స్వీయ నిర్బంధంలో ఉండడం హోమ్ క్వారంటైన్ అంటారు. క్వారంటైన్ అంటే నిర్బంధించడం. అంటే ఇప్పుడు మనకి కరోనా వ్యాధికి అసలు ట్రీట్మెంట్ అనేది లేదు, వ్యాక్సిన్ లేదు, మందులు లేవు. కాబట్టి దీనికి ఉన్న ఏకైక నిర్మూలన పద్ధతి ఏంటంటే ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి దూరంగా ఉండడం. ఈ క్వారంటైన్ హోమ్ అంటే వాళ్ళు ఇంకొకరి దగ్గరికి వెళ్ళకపోవడం, ఇంకొకరు మన ఇంటికి రాకపోవడం. దీన్నే హోమ్ క్వారంటైన్ అంటే ఇంట్లో నిర్బంధంగా ఉంటే హోమ్ క్వారంటైన్ అంటారు. క్వారంటైన్ సెంటర్స్ అంటే గవర్నమెంట్ కొన్ని సెంటర్స్ అంటే ఒకవేళ ఈ సస్పెక్టెడ్ వాళ్ళను ఇంట్లో ఉంటారో ఉండరో, వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరము, వాళ్ళకి అన్ని రకాల గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు అవసరమనే ఉద్దేశంతో మన ప్రభుత్వం వారు మొదలు జిల్లా హెడ్ క్వార్టర్లో తర్వాత మండల్స్లల్లో కొన్ని క్వారంటైన్ అంటే కొన్ని స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎక్కువ రూములు ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్ని సెలెక్ట్ చేసి తీసుకొని ఇలాంటి సస్పెక్టెడ్ కేసులను వాళ్ళను ఆ రూమ్కి ఒకరిని ఉంచడమే ఈ క్వారంటైన్ సెంటర్కి ఒక ముఖ్య ఉద్దేశం. దాంట్లో మెడికల్ ఆఫీసర్స్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అయితే ఎవరికైతే చిన్న చిన్న ఇండ్లు ఉండి సపరేట్ రూమ్ ఉండదు, కొంతమంది కొన్ని ఫ్యామిలీలలో ఒక రూము రెండు రూమ్లలో ఉంటారు, 3 రూములు ఉంటారు, మనుషులు ఎక్కువ ఉంటారు, వాళ్ళు సపరేట్ రూములు ఉండాలంటే వాళ్ళకి ఇంట్లో స్తోమత ఉండదు, ఫెసిలిటీ ఉండదు, కాబట్టి ఈ సెంటర్లలో పెడతారు. దానికి మన ఎడపల్లిలో కూడా అంటే ఇప్పుడు కొన్ని కేసులు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంతవరకు మనకు మన ఎడపల్లి పక్కన ఇటు రెంజల్లో ఉన్నది సెంటరు, అటు బోధన్లో ఉన్నది.
అయితే ఇప్పుడు కొంచెం కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఎట్ ఎనీ మూమెంట్ కేసులు ఎక్కువ రావచ్చు అనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారి ఆదేశంతో ఎడపల్లిలో కూడా ఒక సెంటర్ రెడీ చేయమని మాకు ఆదేశాలు ఇచ్చినారు. దాని ప్రకారము మన ఎడపల్లిలో గల తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ను మనం సెలెక్ట్ చేసుకొని దాంట్లో రూములను చూసి దాన్ని మనం క్వారంటైన్ సెంటర్గా తీర్చిదిద్దడం జరిగింది. దాంట్లో అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఒక 30 బెడ్లతో సిద్ధంగా చేసినాము. దాన్ని అంతా క్లీన్ చేపించి తర్వాత ఈ లిక్విడ్స్ స్ప్రే చేపించి బెడ్స్తో సహా రెడీ ఉన్నాయి. కానీ మనం చేసి రెడీ ఉంచినాం కానీ మనం ఇంతవరకు పేషెంట్స్ని అయితే పంపలేదు. ఒకవేళ అట్ ఎనీ టైం పేషెంట్స్ని పంపితే ఇక్కడ మనం మెడికల్ ట్రీట్మెంట్ పరంగా కానీ ఫెసిలిటీస్ పరంగా కానీ రెడీ ఉన్నాం. సార్, మరి 1500 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తున్నది ప్రతి ఒక్కరికి, అంటే రేషన్ కార్డు ఉన్న వారికి. మరి అది రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏంటి సార్? మరి ఇప్పుడు ప్రభుత్వము అది ప్రతి రేషన్ కార్డుదారునికి 1500 రూపాయలు 12 కిలోల బియ్యం ఒక మనిషి చొప్పున ప్రకటించింది. దాని ప్రకారం బియ్యం పంచబడినాయి. ఈ 1500 రూపాయలు కూడా బ్యాంక్ అకౌంట్లలో, అంటే వాళ్ళ ఇండివిజువల్ అకౌంట్స్లలో జమ 2-3 రోజుల ఒక 2-3 రోజులలో కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ మన ఎడపల్లి మండలంలో ఈరోజు ఎడపల్లి కానీ, తానకలని కానీ, మంగళపాడు కానీ, జానకంపేట కానీ ఈ బ్యాంకులలో డబ్బులు కార్డు హోల్డర్లు తీసుకుంటున్నారు. బ్యాంకులలో పేమెంట్ జరుగుతూ ఉన్నది. ఇక అందరూ కాకపోతే కార్డ్ హోల్డర్లకు ఈ సందర్భంగా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎట్లయినా బ్యాంకులో డబ్బులు జమ అయిపోయినాయి, జమ అయిన డబ్బులు ఈరోజు తీసుకోవచ్చు, రేపు తీసుకోవచ్చు, ఎల్లుండి తీసుకోవచ్చు. దయచేసి అందరూ ఒకటే రాజు పోయి మళ్ళీ అక్కడ సోషల్ డిస్టెన్స్ లేకుండా గుంపులుగా పోయి గుమిగూడి మళ్ళీ మనం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న కరోనా నుంచి బయటకు వస్తున్న తరుణంలో మళ్ళీ గుంపులు చేసి మళ్ళీ ఇంకొక ప్రాబ్లం తేవద్దని నా మనవి. ఆ బ్యాంకుల దగ్గర కూడా లైన్లు పాటించి, సోషల్ డిస్టెన్స్ పాటించి మేము అన్ని టెంట్లు, మంచినీళ్ళు అన్ని ఏర్పాట్లు చేసినాము. రోజు కొంతమంది తీసుకోవాల్సిందిగా నా మనవి. ఇక కార్డు లేని వాళ్ళ గురించి ఇందాక నేను ఇంతకుముందే చెప్పిన, అది ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఎట్లా వస్తే దాన్ని బట్టి మేము చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు నా లెవెల్ జవాబు నేను చెప్పే లెవెల్ నాది కాదు. అది ప్రభుత్వం ఏదైనా తప్పకుండా ఏదైనా వస్తాయి ఆదేశాలు, దాన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తాం. ఎడపల్లి మండలంలో మరి ఇప్పటివరకు ఎలాంటి కరోనా కేసు, పాజిటివ్ కేసు నమోదు కాకపోవడం చాలా సంతోషకరమైన విషయము. మరి మున్ముందు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని సార్ని మరి అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ కరోనా వ్యాప్తి చెందినప్పటి నుంచి ప్రతిరోజు ఈ దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం అవలంబించాల్సిన పద్ధతులు అన్నీ కూడా మాకు, మేము ప్రజలకు చెప్పాల్సినవి కూడా ప్రతిరోజు మన జిల్లా కలెక్టర్ గారు మాకు ప్రతిరోజు 2 సార్లు, వీలైతే ఒకసారి లేకుంటే 2 సార్లు సెల్ కాన్ఫరెన్స్ ద్వారా వారు అతి జాగ్రత్తలు చాలా వివరంగా డీటెయిల్డ్గా చెప్తున్నారు. ఇవన్నీ మీరు ప్రజలకు చేరవేయాలని మమ్మల్ని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. వారి సూచనలు మేము ప్రతిరోజు నోట్ చేసుకుంటూ వారు ఏం చెప్పిందో అవన్నీ తూచ తప్పకుండా మేము ఈ మండలంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి, ప్రజల వద్దకు తీసుకుపోవడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం. సారు ప్రతిరోజు వాయిస్ మెసేజ్లు కూడా పెడతా ఉన్నారు. వారి వాయిస్ మెసేజ్లు మేము ఎన్నో గ్రామాలల్లో, గుళ్ళల్లో, మసీదులల్లో, ఆటోలకు కట్టి ప్రతిరోజు పబ్లిక్కు చెప్తా ఉన్నాం. ఈ వ్యాధి నుంచి మనము తప్పించుకోవాలి, ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే కేవలం సోషల్ డిస్టెన్స్ పాటించడము, హోమ్ క్వారంటైన్లో ఉండడము, లాక్డౌన్ను మనము అత్యంత పకడ్బందీగా అమలు చేసుకోవడము, ఏదో జరిగిపోతుందని ఏదో చిన్న చిన్న వంకలు పెట్టుకొని ఏదో పని ఉన్నదని బయటకు రావడము, ఇంకెటో పోవడము, లేకుంటే నలుగురు కలిసి కూర్చొని మాట్లాడడము ఇవన్నీ చేయొద్దు. ఎడపల్లిలో పాజిటివ్ కేసు లేదు కదా అని మనము ఏదో చేస్తామనంటే కరోనాకు ఎడపల్లి ఏం స్పెషల్ కాదు. ఇప్పటి వరకు రాలేదు, మనం చాలా సంతోషం, అదృష్టవంతులం. కానీ ముందు మనం చాలా జాగ్రత్తగా ఉంటేనే రాలేదు అని చెప్పుకుంటాం. కానీ మళ్ళీ మనం ఏమాత్రం పొరపాటు చేసినా, ఏమాత్రము ఇది తప్పినా చాలా కష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి నేను ఎడపల్లి మండల ప్రజలకు, నాయకులకు, పిల్లలకు, పెద్దలకు, ప్రెస్ వారికి అందరికీ నా విజ్ఞప్తి, నా రిక్వెస్టు ఏంటంటే దయచేసి లాక్డౌన్ను పటిష్టంగా పాటించి అమలు చేసి, సోషల్ డిస్టెన్స్ పాటించి, అత్యంత అవసరమైతేనే బయటకు రండి. దయచేసి బాగా అవసరమైతేనే బయటకు రండి. మిగతా పనులన్నీ కొంచెం
ఏమైనా ఇంపార్టెంట్ లేని ఉంటే కొంచెం పెండింగ్ పెట్టుకొని మనం ఇళ్లలోనే ఉందాం. ఇప్పుడు దాదాపు మనం 20 డేస్ ఉన్నాము. ఇప్పుడు ఈ లాస్ట్ డేస్ మన జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు, లాస్ట్ ఈ 10-15 డేస్ చాలా క్రూషియల్ పీరియడ్, ఆ 10-15 రోజులు మనం పాటిస్తే ఈ నెలంతా మనం పాటించిన దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళినా చేతులు శుభ్రంగా సబ్బుతోటి కడుక్కోండి, శానిటైజర్స్ వాడండి, బయట వెళ్ళకండి, అసలు వెళ్ళనే వెళ్ళకండి, తప్పదనుకుంటే తప్ప వెళ్ళకండి. ఆ వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఇంట్లోకి రాగానే తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోండి. బయట తిరిగినప్పుడు చేతులు అక్కడిక్కడ పెట్టి వాటితోటి కళ్ళు నలవడము, నోట్లో పెట్టుకోవడము, కుదర పట్టుకోవడము ఇవన్నీ చేయకండి. వీలైనంత మటుకు ఎక్కువసార్లు సబ్బుతోటి కడుక్కోండి. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన మనకు సజెషన్స్ వస్తూ ఉన్నాయి, అవన్నీ పాటించండి. చాలా వస్తున్నాయి మనకు కాంప్లైంట్లు కానీ ఏవైనా కానీ. అందరికీ నేను మళ్ళీ ఒకసారి కోరేది ఏంటంటే లాక్డౌన్ అండ్ సోషల్ డిస్టెన్స్ దయచేసి పాటించండి. ఒక 10 రోజులు మనం ఓపికగా పాటిస్తే మనం బయటపడిపోతాం. థ్యాంక్ యూ. మరి చూశారు కదా, స్థానిక తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ గారితో చేపట్టిన ముఖాముఖి కార్యక్రమం. మరి ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతగా సమదూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులను ధరిస్తూ మరి అలాగే అవసరం మేరకే బయటకు వస్తూ ఈ కరోనా మహమ్మారిని ప్రబలకుండా మన ప్రతి ఒక్కరూ సహకరించాలని తహసీల్దార్ గారు సూచించారు. మరి ఇప్పటివరకైతే మండలంలో ఎలాంటి కేసు నమోదు కాలేదనడం చాలా సంతోషకరమైన విషయం అయినప్పటికీ మరి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగాలని మరి లోకల్ న్యూస్తో పాటు అందరము ఆశిద్దాం. జగన్మోహన్, లోకల్ న్యూస్, ఎడపల్లి.